मैं स्पष्ट गृह निर्माण शाखा मंत्री गारिनि अडिगिंदि गत संवत्सरं रोजुलुगा इल्लु मंजूरय्यायया अनि अडिगिते ఎంత ఖర్చు పెట్టారో అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది సార్. సరే అచ్చెన్నాయుడు గారు ఆల్ రౌండర్ అనుకోండి, అన్నిటి మీద మాట్లాడొచ్చు, అన్నిటి మీద మాట్లాడుతున్నారు కూడా. అయితే ఆ సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాము సార్, వీళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాము. మీరు ప్రభుత్వం ఏలినప్పుడు, మీ ప్రభుత్వాలు నడిచినప్పుడు నియోజకవర్గానికి 500 ఇళ్ళు 1000 ఇళ్ళు ఇచ్చినటువంటి సంగతి మర్చిపోకండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లిచ్చాడు. పొరపాటు జరిగింటే, ఎక్కడైనా పొరపాటు జరిగింటే విచారించి చర్యలు తీసుకోండి తప్ప ఏందండి. నేను చెప్తున్నా, మీరు 100 జన్మలు ఎత్తినా 100 అవతారాలు ఎత్తినా సరే మరలా మీరు రాజశేఖర్ రెడ్డి గారిలాగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది మీకు మాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం గుర్తుంచుకోండి. వాళ్ళు అడిగారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడి కాదు. అయ్యేవై మీద మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వాల గురించి తీసుకొచ్చారు కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను సార్, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడి కాదు. మేము స్పష్టంగా అడిగేది, మీరు ఈరోజు చెప్తున్నారు కదా, మీరు ఈరోజు చెప్తున్నారు కదా, ఈ సంవత్సరం రోజులుగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయనటువంటి మాట కానీ, ఒక్క రూపాయి బిల్లు చెల్లించినటువంటి మాట కానీ వాస్తవమా కాదా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నారు సార్. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా మిగతాని చెప్తున్నారు, దాని కావాలంటే మాట్లాడదాం. మేము అడిగేది సంవత్సరం రోజుల నుంచి ఇళ్ళు మంజూరు కాలేదు, ఒక బిల్లు మంజూరు కాలేదు, కాబట్టి ఇది వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అడుగుతున్నాం, దాని మీద స్పష్టంగా సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం.